అట్లానే భద్రిస్తాయి. అట్లానే భద్రిస్తాయి. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమా? చికెన్ వల్లన అది మధ్యాహ్నం పెట్టిందా నిన్న సాయంత్రం పెట్టిందా? చాలా మంది అంటే ఎంత? ఒక 30 మంది అమ్మా. అంటే మాకు, మేము విద్యార్థి నాయకులము, వాళ్ళ గురించి ఫైట్ చేయడానికి వచ్చినాం. వాళ్ళు తాళాలు వేసి ఎవరిని బయటికి రాని పట్టారు. మస్తే, ప్రస్తుతం మనం మాదాపూర్లోని శ్రీ చైతన్య కాలేజ్ దగ్గర ఉన్నాం. మీరు నా వెనక కనుక ఒక అపార్ట్మెంట్ని చూస్తే ఇది అపార్ట్మెంటా లేకపోతే కాలేజీయా అన్న సందేహం వస్తుంది. కనీసం ఒక బోర్డు లేదు, ఇది కాలేజీయా లేకపోతే హాస్టలా లేకపోతే ఏదైనా ప్రైవేట్ అపార్ట్మెంటా అనేది కూడా తెలియని పరిస్థితుల్లో ఇక్కడ ఒక కాలేజీ హాస్టల్ నడుస్తుంది. శ్రీ చైతన్య కాలేజ్కి సంబంధించి నిన్న సుమారు 100 మంది విద్యార్థినులకు ఫుడ్ పాయిజన్ అయినట్టు చెప్తూ ఉన్నారు. చాలామంది బాధితులు చెప్తూ ఉన్నారు, కొంతమంది విద్యార్థులు చెప్తూ ఉన్నారు ఇక్కడ చికెన్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి. అయితే ఇక్కడ కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు కూడా వచ్చారు. విద్యార్థి సంఘ నాయకులను కూడా హాస్టల్ యాజమాన్యం అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఇంకా వేరే ఛానల్ అన్నవాళ్ళు కూడా వచ్చారు. వేరే ఛానళ్ళ మీద కూడా కొంత దాడి జరిగే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ హాస్టల్ యాజమాన్యాలు కానివ్వండి. కొంతమంది మీరు చూడవచ్చు విజువల్స్లో తాళాలు వేసేసి లోపల కొంతమంది స్టాఫ్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. బయట ఒక సిస్టర్ అరవకు అరవకు పేరెంట్ మాట్లాడండి. నేను తీయా పేరెంట్ తోటి మాట్లాడుతున్నప్పుడు పేరెంట్ ఆగు, అట్లానే భద్రిస్తాను చెప్పమ్మా. మీరు మీడియా తోటే మాట్లాడాలి అనుకుంటే చెప్పొద్దు. వాళ్ళిద్దరు ఎందుకు ఉంటారన్నా? చాలా మంది ఉన్నారు కదా, వీళ్ళిద్దరు తోడు ఎందుకు మాట్లాడాలా? శ్రీకాంత్ శ్రీకాంత్ అది కాదు, వాళ్ళిద్దరు తోడు ఎందుకు మాట్లాడాలి? మేము కూడా పేరెంట్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడదాం. తల తీయండి ఫస్ట్, ఎవరు తల తీయండి. ఇద్దరు ఇద్దరు మీటింగ్ కౌన్సిలింగ్ చేసి చూడండి మేడం. ఇద్దరు మీటింగ్ కౌన్సిలింగ్ చేయాల్సిన సో ఇదే ఇక్కడ సిచ్యువేషన్ మాదాపూర్కి సంబంధించి. కొంత విద్యార్థి నాయకుల్ని బెదిరిస్తున్న పరిస్థితుల్లో కొంతమంది మేడమ్స్ వచ్చారు. వాళ్ళు కొంత విద్యార్థి సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వారించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు తాళాలు వేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి ఇక్కడున్న విద్యార్థి సంఘ నాయకులు చెప్తూ ఉన్నారు. తాళాలు వేసి కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకు అనుకూలంగా చెప్పించే ప్రయత్నం ఈ కాలేజీ యాజమాన్యం చేస్తుంది అని చెప్పి వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కొంత మీడియా మీద కూడా దాడి జరిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విద్యార్థి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. అన్న ఏంటి ఇది, కాలేజీ అనుకోవాలా ఏమనుకోవాలి? ఒక ప్రైవేట్ బిల్డింగ్ లాగా ఉంది, మాకు కూడా గుర్తుపట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఏం చెప్తారు దీనికి? ఏ విధమైన ఫస్ట్ అసలు దీనికి ఏ విధమైన పర్మిషన్ లేవు. ఖాళీ స్థలంలో ఒక బిల్డింగ్ కట్టి దాంట్లో విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి తీరు శ్రీ చైతన్య నారాయణ ఎలా యాజమాన్య తీరు ఇట్లా ఉంటుంది. విద్యా వ్యాపారం చేయడం కోసం డబ్బులు విద్యా వ్యాపారమే వాళ్ళ లక్ష్యంగా డబ్బుల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు అనేదానికి ఈ పర్మిషన్ లేని బిల్డింగ్. మనం బిల్డింగ్ చూసుకున్నట్టయితే దీని మీద శ్రీ చైతన్య అని బోర్డు లేదు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చిన గుర్తింపుకు సంబంధించిన ఐడి ఉంటుంది, ఆ ఐడి కూడా లేదు, ఏ విధమైనది లేదు. దాదాపు 100 మంది వరకు ఫుడ్ పాయిజన్ జరిగి అందరూ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వీళ్ళు మాత్రం తాళాలు వేసి, మనం చూసినట్టయితే అక్కడ తాళాలు వేసి లోపలికి ఎవరిని కూడా ఎలో చేయకుండా పాపం లోపల ఉన్న పిల్లలకి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి కూడా బయటన్నా కూడా లోపలికి ఎలో చేయట్లే. ఏదైతే నాసిరకం చికెన్ ఏదైతే పెట్టడం వల్ల, ఆ చికెన్ తినడం వల్ల పిల్లలందరికీ, అమ్మాయిలందరికీ, ఇది గర్ల్స్ కాలేజ్, ఇది అమ్మాయిలందరికీ కూడా ఫుడ్ పాయిజన్ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. లోపల ఏం జరిగింది, ఎంతమంది అస్వస్థతకు ఉన్నారు, లోపల ఎవరెవరు సీరియస్గా ఉన్నారని తెలియకుండా వీళ్ళందరూ కూడా తాళాలు వేసి ఎవరిని కూడా బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. ఖబర్దార్ శ్రీ చైతన్య, ఇలాంటి పునరావృతం అయితే మాత్రం తెలంగాణ నుంచి
ఈ పెట్టుబడిదారి శ్రీ చైతన్య వ్యవస్థ మొత్తాన్ని కూడా తరిమి కొడతామని చెప్పి చెప్తా ఉన్నాను. సో అక్కడ చూడొచ్చు, కనీసం ఇది హాస్టలా లేకపోతే కాలేజా అన్న తేడా లేకుండా కనీసం ఒక బోర్డు కూడా కనిపించని కమర్షియల్ బిల్డింగ్లో వాళ్ళని నాలుగు గోడల మధ్య గేట్లు వేసి బంధించి అట్లాంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి.